యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటీవల మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు 2 లక్షల చొప్పున చెక్కులను ఆయన అందించారు. చౌటుప్పల మండల పరిధిలోని గ్రామాల అన్నిట్లోనూ గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ప్రభుత్వం చేసిన పనులను వివరించి ఇన్సూరెన్స్ కూడా దానికి సంబంధించిన వివరాలను వివరించి కేసీఆర్ నాయకత్వాన పనిచేయటానికి మా కుటుంబ సభ్యులుగా గుర్తించడానికి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే మండల పరిధిలో 5 టీంలను వేసుకొని ఈ టీములు ఒక్కొక్కటికి ఒక్కొక్క టీం లీడర్గా ఉండి 5 గ్రామాలకు వెళ్ళి సభ్యత నమోదు కార్యక్రమం చేయబోతాము. క్రియాశీలక సభ్యత్వాలు రూరల్ మండలంలో 2500, అదేవిధంగా సాధారణ సభ్యత్వాలు 5000, మొత్తం 7500. అట్లనే ప్రతి మండలంలో కూడా 7500 చొప్పున సభ్యత్వాలు తీసుకొని మొత్తం 50000 సభ్యత్వాలను పూర్తి చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి అందజేయడం జరుగుతుంది. ఈ సభ్యత్వాలు తీసుకోవడం వల్ల ఇటు పార్టీకి కుటుంబంలో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఏ సభ్యత్వం తీసుకున్నా, అది సాధారణ సభ్యత్వం తీసుకున్నా, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నా, అది ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఈ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కూడా కల్పిస్తాం. అట్లాగనే క్రియాశీలక సభ్యులకు ఈ ఐడెంటిటీ కార్డు కూడా ఈ ఇప్పటి నుంచి ఇవ్వబోతాము. గుర్తింపు కార్డు ఇద్దరికి ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇక్కడ సభ్యత్వాలను మొదలు పెట్టుకున్నాం. మా ముఖ్య నాయకులకు కూడా ఉన్నాం. రేపటి సంధి సభ్యత్వాలు ప్రతి గ్రామానికి వెళ్ళి సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టుకొని